ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 జిమరాస్ వరకు ఈ వారం మిస్రం ఫొజాలకు వచ్చేరుస్తున్నారు హార్దికపరన విషయాలు మాత్రం బాగున్నాయి ఇతరత్రా వ్యవహారాల సంబంధించిన విషయాల్లో కొన్ని చిక్కులు ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి శిరాస్తుల సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వ్యవహారాల్లో నిపుణుల సలహాలు తీసుకొని కట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన మీరు అనుకున్నటువంటి స్థలం కానీ పొలం కానీ ఏదైతే ఉందో అది డాక్యుమెంట్స్లో ఒకచోట ఉంటుంది వేరే వేరే లెక్క ప్రకారం అది వేరే చోట ఉంటుంది డాక్యుమెంట్స్ చూపించేటువంటి ప్లేస్ వేరు ఒరిజినల్గా మీరు కొన్నటువంటి స్థలం చూపించేటువంటి ప్లేస్ వేరు ఈ రకమైనటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కనుక అక్కడ స్థానికుల్ని ఎంక్వైరీ చేసి నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెట్టం అనేది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రమోషన్ లభిస్తుంది కొత్త బాధ్యతల్ని మీరు స్వీకరించాల్సి వస్తుంది చక్కగా వాటిని నెరవేర్చగలుగుతారు ఏ కోణంలో చూసినప్పుడు కూడాను ఇబ్బంది లేనటువంటి వాతావరణమే గోచరిస్తుంది కాకపోతే అనుకున్న పనులు సమయానికి కాక కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది సాధారణంగా అందరికీ పనులు ఏవైతే ఉన్నాయో అవి కార్యాలయంలో మీ దాకా వచ్చినప్పటికీ కొంత ఆలస్యం అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది అందరూ ముందుకెళ్తున్నారు మనమే ఎందుకని వెనక్కి వెళ్తున్నాం అనేటువంటి భావన మీలో అనవసరంగా నెలకొంటుంది ఇది ఏమీ లేదు ఇది కేవలం టెంపరీ సెట్బ్యాకు తదుపరి మీకు మంచి రోజులే సంప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు సంతాన సంబంధం విషయాలు బాగున్నాయి కుటుంబ సంబంధం విషయాలు బాగున్నాయి బంధువులతోటి మిత్రులతోటి సన్నిహిత సంబంధాలు చక్కగా కొనసాగుతాయి ప్రతి విషయంలో కూడాను ఎవరో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన కాదు మీరు అనుకున్న మార్గంలో మీరు వెళ్ళటం మంచిది గతంలో సహాయం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సహాయం చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనలో ఏమైనా లోపం ఉందా అని చెప్పని మీరు తరచి తరచి ఆలోచిస్తారు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు వివాహ శుభకార్యాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు ఎన్నో రకాల సంబంధాలు వచ్చినప్పటికీ ఇంట్లో వాళ్ళకి నచ్చనటు కారణం చేత ఆ సంబంధాలన్నీ వెనక్కిపోతాయి తీరా ఇప్పుడు సంబంధాలని వెనక్కిపోయిన తర్వాత సంబంధాలు చూడమని ఇంట్లో వాళ్ళు మీద ఒత్తిడి తెస్తారు ఈ సంబంధాలు చుట్ట నా వల్ల కాదు నేను తెచ్చినవన్నీ కూడా మీరు వెనక్కి పంపించేశారు ఇక మీరే చూసుకోండి అని చెప్పని దైవం మీదే భారం వేస్తారు స్నేహితుల సహకారం వల్ల బంధువుల సహకారం వల్ల భగవంతుల అనుగ్రహం వల్ల మంచి సంబంధం కుదురుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఏది ఏమైనా ప్రతి విషయంలోనూ పట్టు విడుపు ధోరణి అనేది ఉండాలని మీరు అందరికీ హితబోధ చేస్తారు మనం కూడా రెండు మెట్లు దిగాలి అవతల వాళ్ళు కూడా రెండు మెట్లు దిగాలి అప్పుడు కానీ వివాహం అనేది కుదరదు అనేటువంటి మీ అభిప్రాయం ఏదైతే ఉందో అది అందరికీ కూడాను చేదుగా అనిపిస్తుంది కానీ మంచిగా అనిపించదు మాకు ఇలాంటి సంబంధమే ఉండాలి ఈ విధంగానే ఉండాలి ఈ చదువు ఉండాలి ఈ దేశంలో ఉండాలి ఇంత హైట్ ఉండాలి అని ఈ రకమైనటువంటి నిబంధనలు పెట్టుకుంటే ఎలా పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పి మీరు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఉండదు ప్రతిదానికి కూడాను మీరు అడ్డుపడ్డారని చెప్పని కుటుంబ సభ్యులు మీ పైన చేసే పరిస్థితి గోచరిస్తోంది సరే ఏది ఏమైనా భగవంతు వల్ల ఈ రకమైనటువంటి వివాదాలకి తెరదిస్తూ మంచి సంబంధం కుదురుతుంది ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది వాళ్ళలో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమైందని మానసికంగా చాలా సంతోషిస్తారు అదేవిధంగా మీ చేతిలో ఉన్నటువంటి సహాయ సహకారాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళని ఆదుకుంటారు చిన్ననాటి స్నేహితుల్ని చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్షమించి వాళ్ళను కూడా ఒక దారికి లాక్కురావడానికి ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఒక దారి చూపించగలుగుతారు ఏది ఏమైనా నలుగురికి అంతో ఇంతో పెట్టే వ్యక్తిగా మీకున్నటువంటి ప్రఖ్యాతి ఏదైతే ఉందో అది చక్కగా కొనసాగుతుంది ఈ వినాయక చవితి పూజ కానివ్వండి ఇతర తర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు విఘ్నేశ్వర స్వామివారికి తెల్లజిల్లెడు ఒత్తులతోటి అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి సిద్ధగంధంతో స్వామివారిని పూజించండి అదేవిధంగా ఈ మహాతీర్థం పొడితోటి స్వామివారిని అభిషేకించండి గరిక గణపతికి చాలా ఇష్టం గరికతోటి పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా మారేడు తర్వాత పూజించినా కానీ చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది ఎడంవైపు తొండం ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం వల్ల ధనాకర్షణ జనాకర్షణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయి ఆ ఇంటికి వాస్తు దోషం ఉండదని చెప్పని సమస్త శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను ఈ సింహరాశి వారికి అదృష్టపు రంగు ఎల్లో అదృష్టపు సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి